Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Who killed Babai ki dhituga? Who killed Pinni? Social media lo trending. ఏపీ రాజకీయాలు నానాటికి పతనావస్థకు చేరుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు సీఎం జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్యలో వైసీపీని టార్గెట్ చేస్తూ టీడీపీ హూ కిల్డ్ బాబాయ్ ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీంతో వైసీపీకి మంట పుట్టింది. అయితే ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది కూడా వివేక తరహాలో అనుమానాస్పద మృతి కేసే. దీంతో వైసీపీ ఇప్పుడు కౌంటర్ ప్రచారం మొదలుపెట్టింది. గతంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో టీడీపీ పాత్ర ఉందంటూ ఎన్నికలలో ప్రచారం చేసుకుని వైసీపీ గెలిచిందంటూ ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఇదే క్రమంలో జగన్ను ఇరుకున పెట్టేందుకు టీడీపీ హూ కిల్డ్ బాబాయ్ ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. గుండె పోటుగా మొదలై ఆ తర్వాత గొడ్డలి పోటుగా మారిన వివేక అనుమానాస్పద హత్యపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు జరుగుతూనే ఉంది. కానీ అసలు హంతకులు మాత్రం దొరకడం లేదు. దీంతో కొంతకాలం క్రితం టీడీపీ హూ కిల్డ్ బాబాయ్ ప్రచారాన్ని గట్టిగా తెరపైకి తెచ్చింది. దీన్నే సోషల్ మీడియాలో ఊదరగొట్టింది. అయితే అది టీడీపీకి అంతగా కలిసి రాలేదు. వైసీపీకి మాత్రం ఇబ్బందికరంగా మారింది. ఆ తర్వాత టీడీపీ దానిని లైట్గా తీసుకుంది. తాజాగా ఎన్టీఆర్ కుమార్తె చంద్రబాబు మరదలు కూడా అయిన ఉమామహేశ్వరి హైదరాబాదులోని నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిని అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో పిన్నిని ఎవరు చంపారనే వాదనను వైసీపీ తెరపైకి తెస్తోంది. సోషల్ మీడియాలో హూ కిల్డ్ పిన్ని అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ఈ ప్రచారాన్ని ఊదరగొడుతోంది. చంద్రబాబుని ఇబ్బంది పెట్టే లక్ష్యంతో వైసీపీ ప్రారంభించిన ఈ ప్రచారం ఇప్పుడు టీడీపీని చికాకు పెట్టేలా కనిపిస్తోంది.